నేరెడ్మెట్లోని జలమండలి కార్యాలయంలో పారిశుద్ధ కార్మిక సిబ్బంది ధర్నా నిర్వహించారు. తమ ఉద్యోగాలకు భద్రత లేదని వాపోయారు. జిహెచ్ఎంసీ జలమండలి అధికారులు తమ జీవితాల్లో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆరోపించారు. జిహెచ్ఎంసీ నుండి అకస్మాత్తుగా రాత్రికి రాత్రే జలమండలిలో మార్చేశారు. ఎందుకు అడుగుదామంటే ఎవరు అందుబాటులో లేరని అన్నారు. జలమండలిలో 17,000 ఉండేదని, జిహెచ్ఎంసీలో 12,000 రూపాయలు, ఇది ఎంతవరకు సమంజసం? కరోనా సమయంలో అందరూ ఇంట్లో ఉంటే మేం మాత్రం మా కుటుంబాలను త్యాగం చేస్తూ మేం మాత్రం పనిచేశాం. కరోనాకు భయపడకుండా పనిచేశాం. కరోనా వచ్చినా పనిచేశాం. మమ్మల్ని ఫ్రంట్ వారియర్స్ అనే ఒక ట్యాగ్ తగిలించారు. కానీ ఏం లాభం? మాటల వరకే. మేం గ్రేటర్లో 650 మంది సిబ్బంది ఉంటే మాపై 650 కుటుంబాలు ఆధారపడ్డాయి. మేమొక్కరోజు పనిచేయకపోతే గ్రేటర్ ప్రజస్సులు అస్తవ్యస్తలు పడతారు. మా మీద ఎందుకింత చిన్న చూపు? రెక్కాడదే కానీ డొక్కాడనే పరిస్థితి మాది. ప్రజాప్రతినిధులను కలిసి మా గోడు వినిపించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఓటు సమయంలో సఫాయి కర్మచారి అని ఫోటోలు దిగుతారు, కానీ సమస్య వచ్చినప్పుడు మొహం చాటిస్తున్నారు. మా యొక్క బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఆదుకోవాలని వేడుకున్నారు. సార్ నమస్కారం, నేను నాగార్జున మల్కాజీరి నుంచి. మేము శివరాజ్ వర్కర్లం సార్. మా బతుకులు ఇప్పుడు ఎట్లయిపోయినా ఒక ఫుట్బాల్ కన్నా అద్మానం అయిపోయింది. ఇంతకుముందుకు హెచ్ఎండబ్ల్యూ నుంచి జిహెచ్ఎంసీ చేశారు, జిహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూ పంపిస్తున్నారు. సార్ పంపించండి సార్, మీరు ఎక్కడ పంపించినా సార్ మేము పని చేస్తాము. ఒక మనిషి చేసే పనులలో అతి తక్కువైన పని ఈ మోరీ తీసే పని. ఎవరో మలమూత్రాలు క్లీన్ చేసేదానికి మేము రెడీ అయిపోయాం, సిద్ధం అయిపోయినాం సార్. కానీ ఈరోజు మమ్మల్ని కూడా ఎవరు కేర్ చేయట్లేదు. మీరు మీరు కాలట్టూళ్ళలో వాళ్ళలో పెడతారు కదా, పారిశుద్ధ కార్మికుని మీరు గౌరవించుకోవాలి, వాళ్ళకు న్యాయం చేయాలి ఏదో చెప్తూ ఉంటారు కదా. కానీ ఇలా ఒరిజినల్గా చూస్తే మాత్రం అటువంటి న్యాయం ఇక్కడ జరగట్లేదు సార్. ఒకసారి పెద్దలు ఎవరు చూసినా సరే వీడియో, దయచేసి మా పారిశుద్ధ కార్మికుల గురించి ఆలోచించండి, మా జీతాల గురించి ఆలోచించండి సార్. మాకు వచ్చేది 8,000 జీతం అంట సార్. ఇప్పుడు 8,000 జీతంలో మేము ఈ మహానగరంలో కిరాయి ఎట్లా కట్టుకోవాలి, మా ఇల్లు ఎట్లా నడిపించుకోవాలి, మా కుటుంబం ఎట్లా చూసుకోవాలి? మేము జిహెచ్ఎంసీలో ఉంటే మాకు 17,500 జీతం ఫస్ట్ మా మల్కాజీరి సర్కిల్నే ఇచ్చారు. మేము మా ఆఫీసర్లకు డీసీ కానీ ఏఎంఎస్ మేడం కానీ మేము చాలా కృతజ్ఞతం. ఎందుకంటే 650 మంది ఉన్న మా సర్కిల్ మొత్తం స్టేట్లో ఓన్లీ మల్కాజీరి సర్కిల్ మాత్రమే ఆ ఇంప్లిమెంట్ జరిగింది. దానికి మేము సంతోషమే. ఆ సంతోషంలో ఉన్న ఒక చిన్న మూమెంట్లా సడన్లీ మళ్ళీ చేంజ్ చేసేస్తారు, హెచ్ఎండబ్ల్యూ పంపిస్తాను చెప్పేసి అంటున్నారు. వీడికి వస్తే ఏంటంటే 12,000 జీతం ఇస్తారు. ఆ 12,000 ఏఎస్ఐపిఎఫ్ కట్ అయ్యి మా చేయికి వచ్చే 8,500. ఆ 8,500 మేము ఎట్లా బతకాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? మీరే చెప్పండి, మీరే ధరలు పెంచుతారు, మీరే అన్నీ చేస్తూ ఉంటారు కదా, కొంచెం ఆలోచించాలి సార్ మా గురించి. చిన్న విజ్ఞప్తి మాది, దయచేసి మల్కాజీరి ఒకటే కాదు, మా గ్రేటర్ హైదరాబాద్లో 650 మంది కుటుంబాలు ఉన్నాయి, అందులో 90% మంది దళితులు ఉన్నారు సార్. కొంచెం ఆ విషయం మీద దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ.